ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి 2వ సమావేశం జరుపుకోవడం జరిగింది. బోర్డులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన బ్రహ్మోత్సవాల కార్యక్రమం భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన భక్తులందరికీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా వసతులు ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ గారికి, జేఈఓ గారికి, మిగతా అధికారులకి, ఉద్యోగులకి, బోర్డు సభ్యులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సహకరించినందుకు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల తిరుపతి రెండు కలిపే ఉంటాయి కాబట్టి తిరుమలలో ఏ విధంగా అయితే భక్తులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంత ఇది లేకుండా ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగకుండా పాటిస్తున్నామో అదే నియమాలని తిరుపతిలో కూడా పాటించే విధంగా తిరుపతిలో కూడా పూర్తి స్థాయిలో మద్యపాన నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తూ తీర్మానం చేయడం జరిగింది బోర్డులో. ఇక్కడ కూడా ఇది పవిత్రమైన స్థలం కాబట్టి ఇక్కడ కూడా మద్యపాన నిషేధం చేస్తే మంచిది అనేది బోర్డు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి రికమెండ్ చేయడం, తీర్మానం పంపించడం జరుగుతుంది. తిరుమల కొండపైకి వచ్చే దాని ఉద్దేశం కాబట్టి దాన్ని పూర్తిగా భక్తులకు అందుబాటులోకి వచ్చే విధంగా రీడిజైన్ చేసి ఆ గరుడ వారధి అనే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ప్రమాఫేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రధానంగా 65% ఆఫ్ ది డబ్బులు పెట్టే విధంగా ఆ రోజు గత ప్రభుత్వ కాలంలో నిర్ణయం తీసుకున్నారు. అంత డబ్బులు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణంలో భాగం పంచుకుంటున్నప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యంగా ఉండాలి. ఎక్కడో తిరుపతి నగరం మధ్యలో నుంచి ప్రారంభించి పైకి అలిపిరి దగ్గరికి రావాలా, ఎక్కడికి రావాలి అనేది సంబంధిత ప్రజాప్రతినిధులైనటువంటి లోకల్ ఎమ్మెల్యేస్తో, మున్సిపల్ అధికారులతో, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కూర్చొని సమీక్షించి దాన్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురావాలి అనే విధంగా రీడిజైన్ చేసి టోటల్గా, అంటే ఇప్పుడు మధ్యలో నుంచి ఎక్కడి నుంచో స్టార్ట్ కాకుండా లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ అన్నీ కూడా సిటీ బయట నుంచే ఆ ఫ్లైఓవర్ మీదకి ఎక్కేయాలి, పైన నేరుగా అలిపిరి దగ్గరికి వచ్చేయాలి, కొండ మీదకి రావాలి. దాని దృష్టిలో పెట్టుకొని దాన్ని రీడిజైన్ చేయించి మళ్ళా రీటెండర్స్ పిలిచే కార్యక్రమం చేసే కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ని అయితే మేము కంటిన్యూ చేస్తాం, కానీ మార్పులు చేర్పులు చేసి కంటిన్యూ చేస్తాం. సిమ్స్ హాస్పిటల్ని మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ 1 మంత్లోనే చెప్పడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు కూడా రాష్ట్రం విడిపోయినాక మంచి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నిజామ్స్ హాస్పిటల్ కానీ ఆ లెవెల్లో మన విడిపోయిన తర్వాత మనకి హాస్పిటల్స్ లేవు కాబట్టి సిమ్స్ హాస్పిటల్ని అంత స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బోర్డులో సిమ్స్ హాస్పిటల్ని టోటల్ టీటీడీ ఆధీనంలోకి తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి, దశల వారీగా అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో ప్రజలకి దీన్ని రాయలసీమ 4 జిల్లాలే కాకుండా అప్పుడు ప్రకాశం జిల్లా ప్రజల వరకు ప్రజలకు ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఇక్కడ మేలైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి దాన్ని పూర్తిగా టీటీడీ కంట్రోల్లోనే పెట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, అటవీ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఇష్యూ రెగ్యులైజేషన్ చేయాలి. 162 మంది ప్రభుత్వానికి 62 మందిని రెగ్యులేషన్ చేయమని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఇష్యూ రెగ్యులేషన్ చేయాలని చెప్పి బోర్డులో తీర్మానం చేయడం జరిగింది. మిగతా కొంత మొత్తం 362 మందికి కూడా టైం స్కేల్ ఇవ్వాలని కూడా, టైం స్కేల్ ప్రకారం వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం సాంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాల బహుమానం అని ఇచ్చే సాంప్రదాయం ఇక్కడ తిరుమల తిరుపతి స్థానంలో ఉంది కాబట్టి దాని సాంప్రదాయాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి 14,000 రూపాయలు, పర్మనెంట్ ఎంప్లాయీస్కి 6,850 రూపాయలు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి బహుమానంగా బ్రహ్మోత్సవ బహుమానంగా ఇచ్చే విధంగా కూడా బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
బాలాజీ రిజర్వాయర్ విషయంలో లోగడ కూడా చెప్పడం జరిగింది. ఏమైతే కొన్ని గత ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలకు నిధులు పెట్టాలని పెట్టారు, వాటిలో క్యాన్సిలేషన్ చేయడం ద్వారా మనకు కొంత నిధులు మిగులుబాటు అవుతున్నాయి. ఈ బాలాజీ రిజర్వాయర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి శాశ్వతంగా నీటి సమస్య రాకుండా, ఈ సంవత్సరం దేవుడి దయవల్ల రాలా, కొన్నాళ్ళు పోతే 10-15 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటే తాగునీటికి కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్లో, మీ అందరూ కూడా గమనించారు. అటువంటి పరిస్థితి రాకుండా ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ని తిరుమల తిరుపతికి నీటి సరఫరా చేసే విధంగా అభివృద్ధి చేయడం కోసం ఎస్టిమేట్స్ తయారు చేశారన్నారు. ఆ ఫిగర్లు ఏదో చెప్పారు, సుమారుగా 200 కోట్ల పైన అవుతుందని. దాంట్లో ప్రభుత్వం ఎంత పెట్టాలి, టీటీడీ ఎంత పెట్టాలి అనేది ఎస్టిమేట్స్ తయారు చేసినాక ప్రభుత్వానికి పంపించి, ఎందుకంటే దాంట్లో తిరుపతి పట్టణానికి కూడా నీళ్లు సప్లై చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి ఏ విధంగా చేయాలని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. తిరుమలలో ప్లాస్టిక్ వాడేదానికి తగ్గించేదానికి పూర్తిగా చర్యలు తీసుకోవడానికి ఏమే విధంగా అయితే ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయమని అధికారులకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాటిల్స్, ప్లాస్టిక్స్ బాటిల్స్ని పొంగల్ ఖచ్చితంగా 3 మంత్స్ ఇప్పటి నుంచి, పొంగల్ తర్వాత పైన ప్లాస్టిక్ బాటిల్ని నిషేధించే కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని కూడా బోర్డులో విషయం ఇంప్లిమెంట్ చేద్దాం, దానికి 3 మంత్స్ టైం ఇవ్వడం జరిగింది. సంక్రాంతి తర్వాత కొండపైన ప్లాస్టిక్ బాటిల్స్ మాత్రం వాటికి తగ్గించే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు, ముఖ్యంగా ప్రసాదాలు ప్లాస్టిక్ సంచుల్లో ఇవ్వటం అనేది వస్తుంది, దానికి కూడా ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అనేది బోర్డులో మా సభ్యులు కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు. అధికారులు అవి కూడా ఏ విధంగా ఆల్టర్నేటివ్ చేయాలో, కొంతమంది పేపర్ బ్యాగ్స్ అన్నారు, జూట్ బ్యాగ్స్ అన్నారు, క్లాత్ బ్యాగ్స్ అన్నారు. క్లాత్ బ్యాగ్స్ వాడటం వల్ల ఈ ఆయిల్, లడ్డులో ఉండే ఆయిల్ పీలుస్తుంది కాబట్టి టేస్ట్ తగ్గుతుంది అని కొంతమంది భక్తులు ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తూ, వీటన్నింటినీ ఎట్లా ఓవర్కమ్ కావాలి, బేసిక్గా ప్లాస్టిక్ని అయితే బ్యాన్ చేసే దాంట్లో భాగంగా ఈ సంచులను కూడా, ప్లాస్టిక్ సంచులను కూడా నిర్మూలించే కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా 386 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా టైం స్కేల్ ఇవ్వాలి అని నేను కూడా ఈరోజు బోర్డులో తీసుకోవడం జరిగింది. అదే కాకుండా 246 మంది కళ్యాణ కట్లలో పనిచేసే బార్బర్స్కి కూడా టైం స్కేల్ ఇవ్వాలి. ఈ రెండిట్లో కూడా 246 మంది, ఈ రెండు అన్నింటిలో కూడా కోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి, దాని ప్రకారమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.